దుబ్బాక అభివృద్ధి చెందింది అంటే కేవలం మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి మరియు రామలింగారెడ్డితోనే అని, ముత్యంరెడ్డి చేరిక ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రభావితం చూపబోతుందని ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావు అన్నారు. కేసీఆర్ గారు ముత్యంరెడ్డి గారు అంటే ఎంతో అభిమానిస్తారు. ముత్యంరెడ్డి గారు కూడా కేసీఆర్ గారి పట్ల ఎంతో అపారమైనటువంటి గౌరవాన్ని వారు కూడా కలిగి ఉంటారు. అందువల్ల నేను వారిని స్వయంగా నేను రామలింగారెడ్డి గారు వారి ఇంటికి వచ్చి టిఆర్ఎస్ పార్టీలోకి రండి, రామలింగారెడ్డి గారిని ఆశీర్వదించండి, మనందరం కలిసి ఈ దుబ్బాకను, ఈ సిద్దిపేట తాలూకాను, గజ్వేల్ను, మన ప్రాంతాన్ని మంచిగా అభివృద్ధి చేసుకుందాం, కాళేశ్వరం నీళ్లు తెచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకుందాం. మీరు ఒక రైతు నాయకుడు, రైతుల కోసం ఈరోజు కేసీఆర్ గారు చేసినంత పని ఈ దేశంలోనే ఎవరు చేయలేరు. రైతు బీమా కానీ, రైతు బంధు పథకం కానీ, చెరువులు మిషన్ కాకతీయ కింద బాగా చేయడం కానీ, 24 గంటల నాణ్యమైన కరెంటు కానీ, మార్కెట్ యార్డుల ఆధునీకరణ కానీ, మండలానికి ఒక గోడౌన్ కానీ, ఇలా రైతు సంక్షేమం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరిగినాయి. వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో శ్రీ 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 ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో మన గుడి కార్యక్రమ వాల్పేపర్లను టీటీడీ శ్రీవారి సేవకులు సితార వెంకటేశ్వర్లు అధ్యక్షతన అయ్యప్ప స్వాముల చేత ఆవిష్కరించారు. అదే పేదలు, తర్వాత అక్కడికి చేరలేని వారు వంటి వారికి కూడా ఆయన ప్రసాదం చేయడం స్వామివారి అనుగ్రహం వల్ల చాలా అద్భుతమైనటువంటి అనుగ్రహం, స్వామివారి అనుగ్రహం. ఇటువంటి కార్యక్రమం చేపట్టినటువంటి తిరుపతి తిరుమల దేవస్థానం వారికి ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ నెల 20న సిద్దిపేటలో జరిగే కేసీఆర్ సభ ప్రాంగణ స్థలాన్ని తన్నీరు హరీష్ రావు గారు, సోలిపేట రామలింగారెడ్డి గారు పరిశీలించారు. అద్దంకి దయాకర్కు టికెట్ కేటాయింపుపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. పార్టీ కార్యాలయానికి చొరబడ్డ శ్రేణులు ఫ్లెక్సీలు చెంచివేయడంతో పాటు అద్దంకి దయాకర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. కొన్ని సంవత్సరాలుగా 2014లో అద్దంకి దయాకర్ అనే వ్యక్తి జేఏసీ నుంచి టికెట్ తెచ్చుకొని ఓడిపోయిన తర్వాత మళ్ళా ఈ నియోజకవర్గంలో కార్యకర్తల కోసం కానీ, ప్రజల కోసం కానీ, ఇక్కడ ఉన్న సమస్యల కోసం ఏనాడు స్పందించలేదు. మళ్ళీ 2018 ఇప్పుడు వచ్చిన ఎలక్షన్లో అద్దంకి దయాకర్ అనే వ్యక్తి మళ్ళీ అధిష్టానం ద్వారా పైరవీలు చేసుకొని టికెట్ తీసుకొని రావడం జరిగింది. అక్కన్నపేట మండలంలోని కట్కూర్లో హుస్నాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి ఒడితల సతీష్ కుమార్ గారి ఎన్నికల ప్రచారంలో జనం హోరు. గత 4 సంవత్సరాల్లో 3 నెలల కింద టీఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ముఖ్యమంత్రి అయినప్పటికెళ్ళి ఎన్నో నిధులు తీసుకురావడం, ఎంతో అభివృద్ధి కార్యక్రమం హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా సాగింది. మనం చూస్తున్నాం గౌరవెల్లి ప్రాజెక్ట్ ఏదైతే పెరగబడినదో అది ఇప్పుడు పునర్నిర్మాణం మళ్ళా నిర్మాణం చేసుకొని దాని సామర్థ్యం కూడా పెంచుకొని 1.14 టీఎంసీ నుంచి 8.23 టీఎంసీ చేసుకొని 9,000 ఎకరాలకు ఇవాళ సాగునీరు వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. మరి గౌరవెల్లికి నీళ్ళు రాకముందే 2 అక్వాడక్ట్ కట్టుకొని అది సైదాపూర్ చిగురుమోడు మండలానికి కూడా 23,750 ఎకరాలకు కూడా సాగునీరు ఇస్తున్నాం. ఇదే కాకుండా మరి ఇప్పుడు 1,000 రూపాయల పెన్షన్ కూడా మరి ఇవ్వడం జరుగుతుంది. ఆసరా పెన్షన్ కానివ్వండి, ఇతరత్ర పెన్షన్లు బీడీ కార్మికులకు, వృద్ధులకు, వికలాంగులకు, అదేవిధంగా మరి ఒంటరి మహిళలకు, చేనేత కార్మికులకు, గీతా కార్మికులకు, ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఈ నెల 23న సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించిన సీఎం సెక్యూరిటీ వింగ్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, సూర్యాపేట డీఎస్పీ నాగేశ్వరరావు మరియు సీఏ రవీందర్లు.